माँ नमस्कार। नमस्ते। सो आपका प्रॉब्लम्स क्या क्या रहता है इधर? ये तो अभी बरसात आएगा तो प्रॉब्लम तो रहेगा। अभी बारिशों को टाइम पर जब धूप रहता तब गर्मी भी रहता, बस वैसा थोड़ा बहुत प्रॉब्लम आते हैं। बहुत बारिश आता ना वो रेनी सीजन में, छोटी बच्ची है, पूरा पूरा वाटर आते पर क्या करना, अभी छोटे बच्चे को लेके टाइम में कैसा कैसा खाते, कैसा ऊपर ही रहते, चेयर पर ही, इसके ऊपर ही रहते, इसके ऊपर ही खाते, ये जो पलंग लगा है, पानी के नीचे नहीं जाते। जब बारिश कम हो गया तब नीचे जाते हैं। आपको बाथरूम से भी बहुत प्रॉब्लम है, आप लेडीज को? बाथरूम उधर है चौक कने, चार रास्ता कने, उधर 10 रुपया देके उधर जाते, इधर खाली पानी नहाते, और इधर पानी इधर बाजू में आ रहा था उधर से भर के। हाँ, उधर से लाते। हाँ, उधर से लाते। पहले वाटर टैंकर से लाते थे, अभी इधर थोड़ा है तो उधर से ला रहे, नजीक हो रहा हमारे को। सो వాళ్ళకు వాటర్ కూడా ఇక్కడ ప్రాబ్లం ఏ, చాలా దూరం నుంచి అక్కడ నుంచి వాటర్ తెచ్చుకొని ఇక్కడ వాళ్ళ మొహం కడుక్కోవాలన్నా, స్నానం చేయాలన్నా, ఇంకేమైనా గిన్నెలు బట్టలు ఉతుక్కోవాలన్నా కూడా చాలా దూరం నుంచి తెచ్చుకోవాలి. ఈవెన్ వాళ్ళు ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా అక్కడ బాత్రూమ్స్ అంటే గవర్నమెంట్ ఉంటాయి కదా, సో సురప్ కాంప్లెక్స్లో అలాంటి వాటి దాంట్లోకి వెళ్ళి అంటే 10 రూపాయలు ఇస్తేనే అక్కడ వాష్రూమ్కి వెళ్ళగలుగుతారు. సో రెగ్యులర్ లైఫ్లో గత 20 సంవత్సరాల నుంచి వీళ్ళ పరిస్థితి, వీళ్ళ జీవన విధానం, వీళ్ళకున్న ఇబ్బందులు ఇవే. సో ఇంకా అలానే వాళ్ళు బ్రతుకుతున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా ఈరోజు వీళ్ళకి ఇప్పటి వరకు కూడా ఎవరు హెల్ప్ చేయలేదు. సో నిజంగా అంటే వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు అంటే పొద్దున్న లేస్తే చూడండి, నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. ఎన్ని బ్యాట్స్ నిజంగా చిన్నపిల్లలు, మనం అంటే కొంచెం మన ఇంట్లో ఏదైనా వాన వచ్చినా, ఏదైనా కురిసినా కూడా, చలి పెట్టినా కూడా మన ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంటే మనం చూడలేం. అట్లాంటిది వీళ్ళు కట్ చేస్తే చూడండి, అటు గాలి భయంకరం, గాలులు కూడా వస్తున్నాయి, చలి పెడతాయి, అండ్ ఇక్కడ పాములు తేలి కూడా ఎప్పుడో ఏం చేస్తాయో కూడా తెలియదు. సో ఈరోజు నేను మా ఛానల్ తరఫున వీళ్ళకు నేను నా తరపు నుంచి కొంత హెల్ప్ చేయబోతున్నాను. చిన్నపిల్లలు ఉన్నారు, సో వాళ్ళకి డ్రెస్సెస్, ఎందుకంటే డైలీ లైఫ్లో మనకు డ్రెస్సెస్ ముఖ్యం కాబట్టి, సో వీళ్ళకి నేను డ్రెస్సెస్ ఇస్తున్నాను.